నిర్మాణం సారూప్య త్రిభుజాల నిర్మాణం ఒకటి ఉదాహరణకు ఒక లంబకోణ త్రిభుజాన్ని గీయండి దీనిలో భుజాలు పొడవులు అంటే కర్ణం కాకుండా నాలుగు సెంటిమీటర్లు మరియు మూడు సెంటిమీటర్లు ఇక ఇచ్చిన త్రిభుజానికి ఐదు బై మూడు రెట్లు భుజాలు ఉండేలా ఇంకో త్రిభుజాన్ని గీయండి సాధన నిర్మాణపు దశలో ముందుగా మనం రేఖా బీసీజ్ ఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు ఉండేలా గీద్దాం ఇక బీ మీద బీసీతో తొంభై డిగ్రీలు వద్ద ఒక కిరణం బీపీని కోణం పీబీసీజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఉండేలా గీయండి బీపీ నుండి బీఏ ఈజ్ ఈక్వల్ టు మూడు సెంటీమీటర్లను కత్తిరించండి ఇక ఏ మరియు సీలని కలిపి ఏబీసీ త్రిభుజాన్ని రాబట్టండి ఇప్పుడు కోణం బి వెంబడి బీసీతో తగిన కోణం వద్ద కిరణం బీఎక్స్ ని గీయండి బీఎక్స్ మీద ఐదు సమాన పొడవులు గుర్తించండి బీబీ ఒకటి బీవకటి ఇజీక్వల్ టు బీవకటి బీరెండు ఇజీక్వల్ టు బీ రెండు బీరెండు బీమూడు ఇజీక్వల్ టు మూడు బీ నాలుగు ఈజీక్వల్ టు బీ నాలుగు ఐదు ఇప్పుడు సితో బీ మూడుని కలపండి బిందువు సిడ్యాష్ వద్ద బీసీని కలుపుతూ ఐదు నుండి మూడు సికి సమాంతరంగా ఒక రేఖ గీయాలి బిఏ నుండి ఏ డాష్కు గీయండి ఇది సిఏకు సమాంతరంగా ఉండి సి డాష్ గుండా ప్రయాణిస్తుంది అందువలన త్రిభుజం ఏ డాష్ బీ సిష్ అనేది కావలసిన త్రిభుజం